సూర్యాపేట ఆర్టీసీ కాలనీలో వరద నీటి కారణంగా ఒక బ్యాక్టీరియా సోకి ఒక బాబుకి, భవదీప్ అనే బాబుకి ఒక కాలు తీయాల్సి రావడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అతని వైద్య ఖర్చుకు సంబంధించి 10 లక్షలు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే బాబుకు సంబంధించిన విషయంలో ఏ విధంగా జరిగింది, అసలు ఆ బ్యాక్టీరియా అంటే అరుదుగా ఇలాంటివి జరుగుతాయని చెప్తున్నారు తండ్రి నాగరాజు గారు నాకు మాట్లాడుతాం సార్, అసలు ఏం జరిగింది? ఆర్టీసీ కాలనీకి వరద వచ్చింది అందరం కూడా చూసాము, అరే అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? సార్ ఆ వరద వచ్చిన రోజు మాత్రం ముందు రోజు బాగానే ఉన్నాడు, 4 రోజుల నుంచి. తర్వాత వచ్చేసరికి వరద వచ్చిన రోజు బాగానే ఉన్నాడు, తర్వాత 2 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత రోజు వచ్చేసరికి ఫీవర్ వచ్చింది నైట్ కూడా, 1 డే ఇంట్లో ఉన్నాడు. సెకండ్ డే హాస్పిటల్లో తీసుకెళ్ళాం, చూస్తే డెంగ్యూ అన్నారు, ప్లేట్లెట్స్ పడిపోయినా అన్నారు. సరే అయినా సరే ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. అయినా 2 డేస్ తర్వాత ఈ కాలు వాయటం అనేది, కాలు వాయటం అని యూరిన్ బిగేయడం జరిగింది. ఇంకా అది సీరియస్గా ఉందని చెప్పేసి నేను విజయవాడ వచ్చాను. పిన్నమ్మ నేను సిద్ధార్థకి వెళ్తాను, వాళ్ళు అక్కడ కాదు అంకురా కానీ రెయిన్బో కానీ అన్నారు. నేను అంకురాకు వచ్చాను, ఇక ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ దానికి ట్రీట్మెంట్ చేస్తానే ఫస్ట్ రాంగ్లోనే ఆ ప్రదర్ తీయడానికని మొత్తం దాన్ని రిమూవ్ చేశారు. అప్పటికే కొద్దిగా బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల దాని ట్రీట్మెంట్ మొదలుపెట్టినా కూడా బ్యాక్టీరియా ఆగలేదు, పైకి వెళ్ళిపోతుందని చెప్పి కాలు తీయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2వ కాలు కూడా ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని కూడా చాలా వరకు వేస్ట్ వరకు రిమూవ్ చేశారు. అది ఇప్పుడు నిన్న సర్జరీ చేశారు, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కొద్దిగా ఇంప్లిమెంట్ ఉంటుంది అనుకుంటున్నాం, బాగానే ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఏంటి సార్ అది, బ్యాక్టీరియానా లేదా వైరసా ఏం చెప్పి? ఒక బ్యాక్టీరియా వాటర్లోంచి ఏమన్నా చిన్న హోల్ ఉంటాం కానీ పిన్నీస్ ద్వారా కానీ అలా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నారు. దానికి క్లారిటీ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు, లోనేదో బ్యాక్టీరియా ఉందన్నారు, ఎలా అయినా రావచ్చు అన్నారు. అది సార్, మీకు అదే చిన్నపిల్లల్లో ఇంత సీరియస్గా రావడం ఇదే ఫస్ట్ టైం చూడటం అని డాక్టర్ గారు 15 సంవత్సరాల సర్వీస్లో ఇవాళ చూడటం అని చెప్తున్నారు. అది సార్, కానీ బాబుకి అయితే మాత్రం ఆరోగ్యపరంగా మొత్తం బాగానే ఉందన్నారు, కిడ్నీ పరంగా మిగతా మొత్తం. కాకపోతే కాళ్ళు అనేది బాగానే ఉంది, నయమైతే అని చెప్తున్నారు సార్, టైం పడుతుంది బాగా. బాబు ఏ క్లాస్ చదువుతున్నారు, ఏంటి సార్? బాబు 7th క్లాస్ చదువుతున్నాడు అండి, చాలా యాక్టివ్గా ఉంటాడు, స్పోర్ట్స్ కానీ డాన్స్ కానీ అన్నీ బాగుంటాడు, మంచి బ్రిలియంట్. శ్రీ చైతన్య స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు, ఇంగ్లీష్ మీడియం. ఫర్దర్గా సెకండ్ కాలుకు సోకినటువంటి దాన్ని తీసేశారు కొంత, దాన్ని వేస్ట్ అనేది రిమూవ్ చేసి ఒక వ్యాక్యూమ్ ద్వారా ఆ వేస్ట్ని డైలీ బయటకి పంపించడానికి ఒక మిషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో అది డైలీ వచ్చే సీమ్ని మొత్తాన్ని బయట తీస్తుంటుంది, అలా తీయటం వల్ల మళ్ళీ దాంట్లో కొత్తగా కొద్దిగా డెవలప్ అయిద్దని దాంతో పెట్టారు సార్. మొన్న ఒకసారి పెట్టారు, 5 డేస్ తీశారు, కొద్దిగా పర్లేదని మళ్ళీ ఇవాళ నిన్న సెట్ చేశారు మళ్ళీ మిషన్, మళ్ళీ ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ చూస్తారు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏదో సహాయం చేసిందన్న? కొద్దిగా మీడియా వాళ్ళు మిత్రులందరూ కలిసి ఇలా ఉంది బాబుకి అని చెప్పేసి పేపర్లో ఇవ్వడం వల్ల దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేయడం జరిగింది. లోకేష్ నాయుడు గారు, లోకేష్ బాబు గారు కాల్ చేశారు, రేపొద్దున కల అధికారులను పురమాయించి చేస్తామన్నారు. కానీ 1 డేలో శ్రీరామ్ తాతయ్య గారు వీళ్ళందరూ కలిసి, తాతయ్య గారు వచ్చారు అనమాట, అప్పటికే టచ్లో ఉన్నారు సార్ తాతయ్య గారు, చేసి పెడదామన్నారు. కానీ ఇంత సివియర్ అయితే అనుకోలేదు. బాబు గారి ద్వారా ఎమ్మటే 10 లాక్స్ మంజూరు చేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ పేపర్లో చూసి వీళ్ళందరూ కొద్దిగా మిగతా మిత్రులందరూ ఆర్థిక సాయం చేయడం జరిగింది, సమూహంగా వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్యపరంగా బాబు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాడు, అయితే బాబు బాగానే ఉన్నాడు సార్. కాదే ఆ కాలు ఒకటి, దానివల్ల కొద్దిగా భయపడుతున్నాం, ఒక కాలు తీసేసి ఇంకో కాలుకి ఇన్ఫెక్షన్ చూసి పెయిన్ తట్టుకోలేక కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాడు బాబు. టైం పడుతుంది సార్, డాక్టర్లు టైం పడుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది అంటే మా ఒక అంటే వరదలు వచ్చిన సందర్భంగా కొంత వాటర్ ఏదైనా చిన్న గాయం ద్వారా లేకపోతే పెన్నిస్ ద్వారా లోపలికి వెళ్ళి ఉండొచ్చు అనేది డాక్టర్లు అయితే చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఏంటనేది కూడా ఇంకా చెప్పట్లేదు. ప్రస్తుతానికి అయితే ఒక కాలుని అయితే రిమూవ్ చేశారు, మిగతా ఇంకో 2వ కాలుకు వచ్చి ఇన్ఫెక్షన్ కొంత తొలగించారు. ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 10 లక్షల రూపాయలు అయితే ఇచ్చింది. వాళ్ళందరికీ కూడా తండ్రి నాగరాజు కృతజ్ఞతలు తెలుపుతున్నారు, ప్రభుత్వం కూడా చొరవ చూపిందని చెప్తున్నారు. అయితే అరుదుగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి చూస్తూ ఉంటామని డాక్టర్ కూడా చెప్తున్నారు. 20 అంటే జనరల్గా మామూలుగా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి 35-40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, కానీ బాబుకి ఇలా రావడం అనేది దురదృష్టకరమని చాలామంది చెప్తున్నారు. ఏదే మన ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే ఆ కాలు రిమూవ్ చేయడం కొంత ఇన్ఫెక్షన్ రావడం వాటి వల్ల కొంత ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది, మనందరం కూడా కోరుకుందాం బాబు త్వరగా కోలుకుని బయటికి రావాలని మనందరం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.